మనం సినిమా వంటి స్క్రిప్ట్ వస్తే ఫ్యామిలీ అంతా మళ్ళీ చేస్తామని అక్కినేని అఖిల్ చెప్పారు. ఏజెంట్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన విశాఖలో ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిల్తో పాటుగా హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడారు. ప్రముఖ హీరో తన అన్నయ్య చైత్యతో సినిమా చేయాలని చూస్తున్నా అని, అన్ని సెట్ కాగానే త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్తానని అఖిల్ పేర్కొన్నారు. మీరిచ్చిన ప్రేమ అభిమానాలే నాకు ఎనర్జీ అని, నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. ఏజెంట్ రెడ్డల జర్నీ ఈ జర్నీలో మాటల్లో ఎలా చెప్పాలో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఈ జర్నీలో మానసికంగా చాలా మారానని అఖిల్ చెప్పుకొచ్చారు. నాకు సినిమా అభిమానులు అంటే ఎంత పిచ్చో ఇంకా అర్థమైందని, నేను ఇక్కడే ఉంటాను మీకోసం పనిచేస్తూనే ఉంటానని అభిమానులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒక ఎమోషనల్ జర్నీ తర్వాత ఒక చిన్న ఎంప్టీ ఫీలింగ్ ప్లస్ ఒక తృప్తి ఫీలింగ్ కూడా ఉంది. రెండు సైడ్లు ఉన్నాయి నాకు. బికాస్ 2 ఇయర్స్ సడన్గా ఒక హై తర్వాత సడన్లీ ఇప్పుడు అంతా అయిపోయింది, రిలీజ్ అవ్వబోతుంది, ఇప్పుడు ఆడియన్స్ చేతిలో ఉంది. సో ఆ రిజల్ట్ కోసం వెయిటింగ్, 28th కోసం వెయిటింగ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం టీం అందరం. అండ్ కొంచెం వైల్డ్గా ప్రమోషన్స్ ట్రై చేస్తున్నాము. మొన్న బిల్డింగ్ నుంచి దూకాను, వైజాగ్లో ఏ బిల్డింగ్ నుంచి దూకాలని అనుకుంటున్నాను, కానీ టైం సరిపోవట్లేదు ఏమో ఇవాళ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్. ఎస్, ఏం లేదు సార్, మాకు మీరు ట్రైలర్ చూసారా? సో ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఒక ఎనర్జీ, సారీ, ఒక ఎనర్జీ అంటే మీరు అటు వచ్చేస్తారు. ఓకే, సో మీరు ట్రైలర్ చూసారు, ఒక ఎనర్జీ ప్యాక్డ్ ట్రైలర్. సో ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలంటే దానికి కూడా మనం బిఫోర్ ట్రైలర్ అంతే ఎనర్జీ ఇవ్వాలనుకున్నాం. ఐ నో కొంచెం రిస్క్ తీసుకున్నాను ఆ బిల్డింగ్ నుంచి దూకడం అనేది. చాలామంది ఆపడానికి ట్రై చేశారు, కానీ నేను అఖిల్ని మర్చిపోయి క్యారెక్టర్లో ఉండిపోయాను. సో ఆ క్యారెక్టర్ ఎనర్జీలో చేస్తాను. అండ్ ఎస్ సార్, సార్ సార్ సినిమా కోసం ఏదైనా చేస్తాను. ఈ సినిమాలో కొంచెం రిస్క్ అనను, కానీ కొంచెం హై ఆక్టేన్, చూడ్డానికి రిస్కీ ఉన్నా మనం అన్ని సేఫ్టీస్ తీసుకునే చేసాం, కానీ క్యారెక్టర్ అండ్ సినిమా కోసం ఏదైనా చేస్తాను. అండ్ ఈ సినిమా డిమాండ్ చేసింది, వైల్డ్గా ట్రై చేసాం, పెద్ద పెద్ద స్టంట్లు ట్రై చేసాం, కార్ చేసిన నుంచి బిగ్ యాక్షన్, మన రోప్ వర్క్లు కానీ ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ యాంగిల్స్ ఆఫ్ యాక్షన్ కవర్ చేసాము. అండ్ లేదు, రిస్క్ అయితే తీయలేదు, కానీ సినిమా డిమాండ్ చేసింది. అండ్ రేపు మీరు థియేటర్ పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు ఐ హోప్ యూనో యాక్షన్ మీకు థ్రిల్ ఇస్తుంది. సార్ డెఫినెట్లీ ఎప్పుడైతే లెగసీ, ఈ మాట లెగసీ అయితే వస్తుంది టాపిక్లోకి, బర్డెన్ అనేది ఉంటుంది షోల్డర్ మైండ్. ఆడియన్స్ ఇంప్రెస్ చేయడానికి, ఆడియన్స్ని కన్విన్స్ చేయడానికి, ఆడియన్స్ నన్ను ఓన్ చేసుకోవడానికి నా ఎఫర్ట్స్ నేను ప్రయత్నిస్తుంటే ఒకవైపు ఒక లెగసీ అనేది కూడా ఉంది, అది ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఆ టాపిక్ వస్తుంది డెఫినెట్లీ ఒక బర్డెన్ అయితే వస్తుంది నా పైన, అది రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను, కానీ డిసడ్వాంటేజ్గా ఫీల్ అవును. దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ పనిచేస్తుంటాను, అట్లీస్ట్ ప్రయత్నిస్తాను. నాకు ఆల్మోస్ట్ 9 నెలలు పట్టింది, సంవత్సరం పూట అనుకోవచ్చు. సురేందర్ రెడ్డి గారు మా డైరెక్టర్ చాలా ఫిక్స్డ్గా ఒకటే మాట అన్నారు. సో ఆయన ఒకటే మాట అన్నారు, నాకు బాడీ స్ట్రక్చర్ ఇంత కావాలి, యూ ఒక బీస్ట్లా కనిపించాలి నాకు, లేకపోతే నాకు ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు, నాకు అది కావాలని ఫిక్స్ అయిపోయారు. సో నేను ఆయన చెప్పిన మాట బ్లైండ్గా ఫాలో అయిపోయి నేను ఇవాళ మీ ముందున్నాను. అండ్ వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నాను. చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు నాకు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయిందని నేను అనుకుంటున్నాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ జర్నీ నేను ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను రాదర్ దెన్ ఫిజికల్. అండ్ ఇదే హోటల్లో నేను చాలాసార్లు వర్కౌట్ కూడా చేశాను, జిమ్ చేశాను, బికాజ్ నేను మా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ఒక ఆల్మోస్ట్ 10-15 డేస్ నేను ఇక్కడ ఉన్నాను. సో పోర్ట్లో షూట్ చేస్తుండగా ఈవినింగ్స్ నేను ఇక్కడ వర్కౌట్ చేసేవాడిని, వర్కౌట్ చేస్తూ బీచ్ చూసేవాడిని, చాలా బాగుండేది. అంటే రిస్క్ అంటే ఏంటండి? లేదు, ఐ డోంట్ థింక్ సో. నాకు ఇఫ్ ఎనీథింగ్ నాకు నా లైఫ్ని మార్చేసింది ట్రాన్స్ఫర్మేషన్, బికాజ్ ఇంకా డిసిప్లిన్డ్ అయిపోయాను, ఇంకా హెల్దీగా తింటున్నాను, టైమింగ్ కానీ ఎవ్రీథింగ్, స్లీప్ కానీ అన్నీ బెటర్ అయ్యాయి దీనివల్ల. సో అసలు రిస్క్ అనేది లేదు.
ఓన్లీ బెనిఫిట్. ఫస్ట్ సినిమా నేను యాక్చువల్లీ యాక్షన్తోనే వచ్చాను. సో నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఈ యాక్షన్ జానర్, ఈ యాక్షన్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ సినిమాలు ఏది చూసినా నాకు ఇష్టమైన సినిమాలు బాగా యాక్షన్ సినిమాలే. సో లవ్ స్టోరీలు చేసా నా మైండ్ అండ్ హార్ట్ మొత్తం ఇక్కడే ఉంది యాక్షన్తో. సో ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ జానర్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్.